కారుణ్య ఉద్యోగం కోసం కన్న తండ్రిని హత్య చేసిన దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు శంకర్ కుటుంబ కలహాలతో 3 నెలలుగా ఇంటికి దూరంగా మంచిర్యాలలో ఉంటున్నాడు. చిన్న కుమార్తె స్వాతి కరోనా బారిన పడినట్లు, కుమారుడు శ్రావణ్ కుమార్ కు లక్షణాలు ఉన్నాయని భార్య విజయ ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన శంకర్ ను నిద్రిస్తున్న సమయంలో భార్య, కుమార్తె, కుమారుడు కలిసి గొంతుకు వైరు బిగించి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతుడి మెడకు చీరను కట్టారు. కారుణ్య నియామకంతో ఉద్యోగం సాధించవచ్చని, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శంకర్ చెల్లెలు రుక్మిణి ఫిర్యాదు మేరకు మృతుడి భార్య, కుమార్తె, కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.